శృంగవరపు కోట, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘటన చట్టాలు రూపొందించాలని ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కో కన్వీనర్ భారతి డిమాండ్ చేశారు. భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని దేవికూడలిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై విద్యార్థినులు వీధి నాటకాన్ని నిర్వహించారు. జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గంగరాజు మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వి చిన్నబాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ రమేష్, జిల్లా కమిటీ సభ్యులు అను, మండల అధ్యక్షుడు రత్న, రిషి మరియు వివిధ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ ఇవన్నీ చాలా బాగా పెరిగిపోతాయి. దానిలో భాగంగా వీటిని అరికట్టాలని చెప్పేసి ఈ నెల 28-29 ఈ 3 రోజుల పాటు భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ సందర్భంగా తల్లిదండ్రులు బాగానే పెంచుతారు వాళ్ళకి తెలిసినంత వరకు. కానీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మద్యానికి బానిస అవుతుంటారు, డ్రగ్స్కి బానిస అవుతుంటారు. దీని మైకంలో వాడికి అబ్బాయి అమ్మాయి అనే తేడా తెలియదు. తెలియక ఇష్టం వచ్చినట్టు ఒక మనిషి కాస్త పశువులా బిహేవ్ చేస్తుంటారు. ఆ టైంలో ఎలాంటి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి చాలామంది కూడా తెలుసు, కూడా చాలామంది చేస్తుంటారు. వాళ్ళపై కూడా ఇక ముందునే మీకు చట్టపరంగా చేస్తాము, లేదంటే మీ యొక్క ముఖ్యంగా మీ పేర్లు బయట రాకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఉంటే ముందుగా ఏం కాదులేనే అనుకోకుండా ఫస్ట్ తల్లిదండ్రులకి ఎలాగైతే చెప్తారో అలాగే పోలీసులు కూడా చెప్పండి. పోలీసులు కూడా సమాచారం అనేది సేకరించడం జరుగుతుంది. దయచేసి ఎవరు పోలీస్ స్టేషన్లో ప్రజలు ఉంటారు, మేము కూడా మీలాంటి పరిస్థితులను మీ పిల్లల బంగారు భవిష్యత్తు అనేది మీరు కాపాడినారు అవుతారు. ఎవడో పోతున్నాడు కదా నాకు సంబంధం లేదులే అని మీరు ఎట్టి పరిస్థితులు అనుకోకండి. అది చివరికి మీ బిడ్డల వరకే దారి తీయవచ్చు. దయచేసి మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి, మేము చర్యలు తీసుకుంటూ పక్క సంబంధిత వ్యక్తులను జైలుకి పంపించడం జరుగుతుంది. దాని పరంగా వాళ్ళు ఒక మార్పును తీసుకురావడం జరుగుతుంది. దయచేసి పోలీసులు సహకరిస్తారని, ముఖ్యంగా విజయనగర ప్రజలకి అందరికీ విజయనగర పోలీసులు అందరికీ సహకరిస్తారని ముఖ్యంగా కోరుకుంటున్నాం. దయచేసి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ జరిగినా, లేకపోతే ఏ ఇంట్లో ఉన్నా, ఎవరైనా స్మోక్ చేస్తున్నా, లేకపోతే కన్జ్యూమ్ చేస్తున్నా, దయచేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా జరుగుతుంటే ప్రతి కాలేజెస్కి ఎందుకంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా బుక్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్ కావచ్చు, మీ సేమ్ రూమ్లో ఉండవచ్చు, ఉండి ఆ పర్సన్ తెలిసి మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు అనుకోండి, అది కూడా ఆ పర్సన్ మీరు దాచి ఉంచినట్టు కింద లెక్క చేసుకొని మీ మీద కూడా కేసులు అయితే కట్టడం జరుగుతుంది. దయచేసి ఒక పర్సన్ మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గంజాయి మాత్రం సేవిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితులు పోలీసులు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు దాచిపెట్టారనుకోండి, అది కూడా ఒక సెక్షన్ ఉంది. మీకు తెలుసు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు గంజాయి గురించి. సో దాని మీద కూడా ఒక సెక్షన్ అనేది ఉంది, దాని మీద కూడా మీకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే గంజా అనే దాన్ని రూపుమాపాలి. ముఖ్యంగా మన మెయిన్ టార్గెట్ అదే, ప్రభుత్వం యొక్క ముఖ్య టార్గెట్ కూడా అదే. దయచేసి ప్రజలందరూ చాలా కాలేజెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. మీ కాలేజీలో ఆల్రెడీ మాట్లాడుతుంటాం సార్ చాలాసార్లు. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ మాట్లాడుకోవాల్సింది డ్రగ్ అబ్యూస్. డ్రగ్స్ అంటే తెలుసా మీకు ఏంటి అంటే డెఫినేషన్? అలా తెలియదు మీకు డ్రగ్స్ అంటే హెరాయిన్, కొకైన్, గాంజా ఇలాంటివి అనమాట. ఎక్కువగా మన ఎస్కోట అరకు దగ్గరలో ఉండే వరుస బోర్డర్లో ఉంది మనకి.